రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను మూడు విషయాల గురించి చెప్తాను. ఆల్రెడీ మనము మిరపనారు వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనేది మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ కొంతమంది వచ్చిన డౌట్ ఏంటంటే మనము మిరప గింజలు చల్లుకునేటప్పుడు ఫెర్టిలైజర్ యూజ్ చేయొచ్చా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ ఈ పౌడర్ని మనం చల్లుకొని మిరప గింజలు వేసుకోవచ్చా. మూడవది వచ్చేసి ఏంటంటే మనము ఈ వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, అదేవిధంగా నూలు పురుగులు కానివ్వండి, చేద పురుగులు కానీ అలాంటి సమస్యలు మనకు నార్మల్లో వస్తూ ఉంటుంది. ఈ మిరప నారు మనకు జర్మినేషన్ వచ్చిన తర్వాత చనిపోవడము, అదేవిధంగా ఎరుపు రంగులో మారిపోవడము, ఆ విధంగా మనకు ఈ సమస్య అయితే వస్తూ ఉంటుంది. సో మనకు ఎటువంటి సమస్యలు రాకుండా, మనకు తెగుళ్ళ సమస్య, విల్ట్ ప్రాబ్లం, వెరుకుల సమస్య రాకుండా, నారు వేరు వ్యవస్థ బాగా పెరగడానికి, మొక్క మనకు గ్రీనిష్గా రావడానికి మనం ఎటువంటి ప్రొడక్ట్ అయితే చల్లుకోవాలి అనేది నేను వీడియోలో క్లుప్తంగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వివరంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మొదట వచ్చేసి రైతు అడిగే ప్రశ్న ఏంటంటే ఫెర్టిలైజర్ రసాయన ఎరువులు మనం చల్లుకొని మిరప గింజలు వేసుకోవచ్చా. నేను 100% చెప్తున్నాను, ఫెర్టిలైజర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. రసాయన ఎరువులు మనం అస్సలే యూజ్ చేయకూడదు. మిరప గింజలు వేసుకునేటప్పుడు రసాయన ఎరువులు అయితే అస్సలే యూజ్ చేయకూడదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము నారుమడి నుంచి మన పొలాల్లో నాటుకుంటాం కదా, ఆ టైంలో కూడా కొంతమంది రైతులు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు, రసాయన ఎరువులు యూజ్ చేస్తారు. రసాయన ఎరువులు 100కి 200% వాడకూడదు. మనము మొక్కలను మన పొలంలో నాటేటప్పుడు ఏం వేసుకోవాలనేది నేను చెప్తాను నెక్స్ట్. మన వీడియోని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మిరప సాగులో మంచి దిగుబడి రావడానికి ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలనేది నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పంపిస్తుంటాను. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనము నేలలో మొక్క నాటేటప్పుడు ఎటువంటి మిశ్రమము చల్లుకుంటే మనకు మొక్క ఏపుగా ఎటువంటి తెగుళ్ళ సమస్య రాకుండా అన్ని రకాల చీడపీడలను తట్టుకునే విధంగా మొక్క బలంగా ఎదగాలంటే మనం మొక్కలు నాటేటప్పుడు ఫెర్టిలైజర్ కాకుండా ఏం చల్లుకోవాలి అనేది నేను తప్పకుండా చెప్తాను. సో అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొదట మనం ఏదైతే మనం అనుకున్నామో ఈ మూడు విషయాలు వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. మొదట వచ్చేసి ఏంటంటే ఈ ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే అసలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్. చాలా మంది రైతులు ఈ ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ ఈ పౌడర్ ఫార్మ్స్లో ఉన్నదాన్ని మనము నేల మీద చల్లేసి అంటే సాయిల్ అప్లికేషన్ చేసేసి మనం మిరప గింజలు చల్లుకోవచ్చు అని కొంతమంది డౌట్ అడిగారు. సో మనము ఈ పౌడర్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ని మనము నేల మీద చల్లుకొని మిరప గింజలు వేసుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. మనము పంట వేసుకున్న తర్వాత కూడా ఆ విధంగా చల్లుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనిని ఏ విధంగా వాడుకోవాలంటే దీనిని తప్పకుండా కల్చర్ చేసి వాడుకోవాలి. ఈ కల్చర్ ఏ విధంగా చేసుకోవాలి? మొదట వచ్చేసి మనకు ఆవు పేడ ఉంటుంది కదా, సో ఆ పేడ ఏంటంటే మనకు కుళ్ళిపోయిన పేడ ఉండాలి, అది పొడి పొడిగా ఉండాలి, గడ్డలు అయితే ఉండకూడదు. సో మనకు కుళ్ళిపోయిన ఆవు పేడను కొంతవరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద ఏదైతే మనం అనుకున్నామో ఈ ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ ఈ పౌడర్ని మనము పైన చల్లుకోవాలి. పైన చల్లుకున్న తర్వాత దాని మీద ఒక 4 లేక 5 కేజీల బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం వాటర్లో మరిగించి నానబెట్టి ఆ వాటర్ని దాని మీద మొత్తము పోసుకోవాలి, చల్లుకోవాలి. ఆ వాటర్ని, బెల్లం వాటర్ని మనము ఆ పేడ మీద వచ్చేసి, ఇంకోటి ఏంటంటే ఈ ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ పౌడర్ దాని మీద ఈ బెల్లం పాకము చల్లుకోవాలి. ఆ విధంగా చల్లుకున్న తర్వాత దాన్ని మనం తట్టు బస్తాలతో కప్పేయాలి. ఈ కల్చర్ ఎక్కడ ఫార్మేషన్ చేయాలంటే మనం నీడల్లో చేయాలి, చెట్టు కింద కానీ ఇంట్లో కానీ మనం కొట్టాలు ఉంటాయి కదా అట్లా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని దాని మీద తట్టు బస్తాలు ఉంచేసి ఆ నీళ్లు పోస్తూ ఉండాలి, ఎప్పుడు తడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా ఒక 10 నుంచి 15 రోజులు ఆ కల్చర్ని ఆ విధంగా ఉంచి దాని తర్వాత ఆ బస్తాలు తీస్తే మనకు బూజు లెక్క ఫామ్ అవుతుంది, ఆ శిలీంద్రం అనేది తయారవుతుంది దాంట్లో. ఆ విధంగా తయారైన దాన్ని మనము కలిపేసి మన నేలలో చల్లుకుంటే 100కి 200% మనకు రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మన తోట బాగా వస్తుంది, మనకు విల్ట్ సమస్య రాదు, మనకు నేల సారవంతంగా మారుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, మనకు భూమిలో ఆ కర్బన శాతం అయితే పెరుగుతుంది, మొక్కకు కావాల్సిన పోషకాలు భూమికి అందే నేల నుంచి మొక్కకు అందే విధంగా చేస్తుంది అన్నమాట. అటువంటి చర్య అయితే దానివల్ల జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా కల్చర్ చేసుకుంటే మనకు విల్ట్ ప్రాబ్లం అనేది రాదండి. సో ఆ విధంగా ఈ ట్రైకోడర్మా విరిడీ సుడోమోనాస్ని ఆ విధంగా వాడుకోవాలి.
ఇది రెండవది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మిరప నారు పోసుకుంటున్నాం. సో మిరప నారు పోసుకునేటప్పుడు మనం ఏమేమి వేసుకోవాలి అంటే, ఫెర్టిలైజర్ కాకుండా మనము చాలామంది రైతులు ఈ సుడోమోనాస్, టైకోడర్మా వీళ్ళు ఈ కల్చర్ అయితే చాలామంది రైతులు చేయలేరు. చేసిన వాళ్ళు వేసుకోండి, చాలా మంచిది. చేయని వాళ్ళు మనం ఏమేమి వేసుకోవాలి అంటే, నేను తీసుకున్న ప్రొడక్ట్ వచ్చేసి చెప్తాను. మొదట వచ్చేసి ఏంటంటే G5 అండి. ఇందులో వచ్చేసి మనకు 5 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే, మనకు G5లో వచ్చేసి ఇది స్వరూప్ అగ్రోకెమికల్ వర్ది, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, మనం లాస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాము. G5లో వచ్చేసి మనకు 5 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే సీవిడు, మనకు G5లో వచ్చేసి ఒకటి సీవిడు ఉంటుంది, ఇంకోటి వచ్చేసి హ్యూమిక్ యాసిడ్, ఇంకోటి వచ్చేసి అమైనో యాసిడ్ కలిగి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కలిగి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకు యాంటీ రూటాయిడ్ సబ్స్టెన్స్, అంటే అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటాయి. అంటే మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి, మొక్క పెరుగుదలకి, మొక్కకి ఆ భూమి నుంచి పోషకాలు అందే విధంగా మనకు ఈ హ్యూమిక్ యాసిడ్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అన్ని రకాల పోషకాలు మనకు ఈ అమైనో యాసిడ్లో కలిగి ఉంటాయి. సో మొక్కకు కావాల్సిన పోషకాలు అయితే ఇందులో కలిగి ఉన్నాయి. మనము G5 చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు. దీనిని వచ్చేసి మనము ఒక మనం మిరప నారు వేసుకుంటాం కదా, ఒక 10 ప్యాకెట్ల నుంచి 15 ప్యాకెట్ల వరకు వేసుకున్న వాళ్ళు G5 ఒక కేజీ వాడండి చాలు. 10 నుంచి 15 ప్యాకెట్ల లోపు వేసుకున్న వాళ్ళు ఒక కేజీ G5 వేసుకోండి. మనం దీన్ని ఎప్పుడు వేసుకోవాలంటే, మనము నేల తయారు చేసుకుంటాం కదా, నారు వేసుకున్న మిరప గింజలు చల్లుకునే ముందు మనము మంచిగా మెత్తగా చేసుకుంటాం కదా నేలని, ఎటువంటి పొడి పొడిగా చేసుకుంటాం కదా, అంటే ఎటువంటి పిల్లలు లేకుండా పొడి పొడిగా చేసుకునే కల్చర్ చేసుకునేటప్పుడు దీన్ని పోసుకోవాలి. ఇక్కడ మనం ఒక 10 నుంచి 15 ప్యాకెట్లు పోసుకునే వాళ్ళు ఈ ఒక కేజీ G5 చల్లుకోండి ఆ విధంగా. సో మనకు అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటాయి. ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. మనకు స్వరూప అగ్రోకెమికల్ నుంచి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ లాస్ట్ టైం మనం స్ప్రే చేసాము. మనకు ఇది వచ్చేసి ఏంటంటే డాజిల్, మనము డెలిగేట్తో పాటు కాంబినేషన్తో స్ప్రే చేసాము డాజిల్ అనేది పూతకర్త దశలో, చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు. అదే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది, వచ్చిన పూత మొత్తం పెందిగర అవుతుంది. మనకు పత్తిలో అయినా సరే, మనకు మిరపలో అయినా సరే, మనకు ఆకుల కంటే పూత బాగా కనిపిస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. అది ఏంటంటే పెమిగ్రో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేసాము పెమిగ్రో కానివ్వండి, డాజిల్ కానివ్వండి, లార్విలెక్స్ కానివ్వండి, చాలా మంచి మంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉన్నాయండి మనకు స్వరూప అగ్రో కెమికల్ వాళ్ళది. ఇది వచ్చేసి G5 అండి, చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు. మనము తోట వేసుకునేటప్పుడు చల్లుకోవచ్చు, అదేవిధంగా నారు పోసుకునేటప్పుడు కూడా చల్లుకోవచ్చు. మనకు నారు చనిపోవడం అనేది ఉండదు. మనకు మంచి మనము నారు పోసుకున్న తర్వాత మనకు మొక్క జర్మినేషన్ వస్తుంది కదా, ఒక 8 నుంచి 9 రోజుల తర్వాత, ఆ టైంలో మనకు ఆటోమేటికల్లీ మొక్క భూమి నుంచి పోషకాలు అందే విధంగా, మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా, అదేవిధంగా మొక్క గ్రీనిష్గా వచ్చే విధంగా ఈ G5 అనేది చాలా ఎక్సలెంట్గా తోడ్పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి. మనము నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే త్రీనాస్. ఇందులో పేర్లోనే ఉంది, 3 రకాల చర్యలు అంటే ఇందులో కలిగి ఉంటాయి మనకు త్రీనాస్. ఇది కూడా స్వరూప అగ్రోకెమికల్ వారిది, చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది, ప్రైజ్ కూడా ఎక్కువే ఉండదు, 200 లోపే ఉంటుంది. మనకు ఒక 150 రూపీస్ ఉంటుంది మేబీ. ఇది కేజీ అనమాట. ఇది కూడా సేమ్ మనకు 10 నుంచి 15 ప్యాకెట్లు వేసుకునే మిరప గింజలు వేసుకునే రైతులు 10 ప్యాకెట్లకి ఒక కేజీ, అంటే 10 నుంచి 15 ప్యాకెట్లకి ఒక కేజీ చొప్పున మనం త్రీనాస్ అయినవండి G5 కానీ వాడుకోవాలి. సో దీన్ని ఎప్పుడు వాడుకోవాలంటే, మనము మిరప గింజలు వేసుకునే ముందు మనం నీళ్ళను తయారు చేసుకుంటాం కదా, ఆ టైంలో దీనిని ఇసుకలో కలుపుకొని లేకుంటే డైరెక్ట్గా చల్లుకోవచ్చు. తక్కువ ప్లేసే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ చల్లుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ అంటే మనం వేసే పొలంలో, అంటే మిరప నాటుకునే పొలంలో అయితే 10 కేజీస్ బ్యాగ్ తీసుకోవాలి త్రీనాస్ వచ్చేసి. మన ఎకరానికి వచ్చేసి 10 కేజీలు చల్లుకోవాలండి త్రీనాస్, మనకు విల్ట్ అనేది రాకుండా. అదేవిధంగా మనకు ఈ త్రీనాస్ ఇందులో ఏముందంటే, ఇది చూడండి, రూట్ రాట్ ప్రివెంటర్, అదేవిధంగా నెమటోడ్స్, అంటే రూట్ రాట్ అంటే మనకు వేరుకులు తెగులు, అదేవిధంగా నెమటోడ్స్ అంటే మనకు నూలి పురుగులు అన్నమాట. మనకు నేలలో మనకు విల్ట్ సమస్య అంటే వేరుకులు సమస్య రావడానికి కారణమైనటువంటి నూలి పురుగులు కానివ్వండి, అదేవిధంగా టర్మైట్స్, చేద పురుగులు. సో వీటి నివారణకు ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రూట్ రాట్ ప్రివెంటర్, నెమటోడ్, అదేవిధంగా టర్మైట్స్, ఈ మూడింటిని చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ చేస్తుంది. అందుకే దీనికి త్రీనాస్ అనే పేరు ఉంది.
ఇది స్వరూప్ అగ్రో కెమికల్ వారిది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేసాము. దీనివల్ల మనకు విల్ట్ సమస్య అనేది రాదండి, మనం ముందే వాడుకోవాలి దీన్ని. దీని పనితనం చాలా ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుంది, దీని ముందే వాడుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి 3 NAS, ఇది వచ్చేసి G5. మనకు వెరుకుల సమస్య రాకుండా, అదేవిధంగా మొక్క మంచిగా హెల్తీగా పెరగడానికి, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి, మా నేల నుంచి పోషకాలు సమగ్రంగా మొక్కకి అందే విధంగా మనకు G5 అనేది సెలక్షన్గా పనిచేస్తుంది. ఈ 3 NAS వచ్చేసి మనకు భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, అదేవిధంగా వేరుకుల సమస్య రాకుండా, మనకు నూలి పురుగులు కానివ్వండి, చేదె పురుగులు, వీటిని నివారించడానికి ఈ 3 NAS అనేది సెలక్షన్గా పనిచేస్తుంది. సో వీటిని తప్పకుండా మీరు మిరపనారు చల్లుకునే ముందు మాత్రం తప్పకుండా దీనిని ఒక 10 నుంచి 15 ప్యాకెట్లకి 1 kg చొప్పున అయితే తప్పకుండా చల్లుకోండి. మీరు ఎటువంటి మిశ్రమాలు, ఎటువంటి ఫెర్టిలైజర్ అయితే చల్లుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, అదేవిధంగా ఈ నూలి పురుగులు, చెద పురుగులు, వీటిని బ్యాక్టీరియాను మనము నశింపజేయడానికి 3 NAS ఉపయోగపడుతుంది. G5 వచ్చేసి మనకు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క మనకు జర్మినేషన్ శాతం బాగా రావడానికి, మొక్క పెరిగిన మొక్కకు జర్మినేషన్ వచ్చిన తర్వాత మనకు మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి వేరు వ్యవస్థ ద్వారా మనకు నేల నుంచి పోషకాలు గ్రహించే విధంగా అయితే మనకు G5 అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఈ విధంగా ఈ వీటిని చల్లుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వీడియో చేసి ఎందుకు చెప్తున్నానంటే, మనము నేను వేసుకోవడానికి చాలా టైం ఉందండి. నేను ఇంకో జూలై 10 లోపు అయితే నేను మిరపగింజలు అయితే చల్లుకుంటాను. కాకపోతే ఏంటంటే, మనకంటే ముందు చాలామంది రైతులు వేసుకుంటాను కాబట్టి ఈ ప్యాకెట్లు ఈరోజు తెచ్చి నేను వేసుకోబోయే ప్యాకెట్లు ఇప్పుడే తెచ్చి నేను చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత చెప్తే మళ్ళీ వేసుకునే వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. సో ముందే తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ప్యాకెట్స్ అయితే ముందే తెచ్చి మనం మీకైతే చెప్పడం జరుగుతుంది. బట్ నేను వేసుకునేటప్పుడు అయితే ఏ విధంగా నేను వీటిని కల్చర్ చేసుకుంటున్నాను, ఏ విధంగా చల్లుకుంటాను, అప్పుడు నేను ప్రాక్టికల్ నేను చూపిస్తాను. బట్ మనకంటే ముందు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా గ్రహించండి. సో ఈ విధంగా మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకు ఈ వేరుకులు తెగులు కానివ్వండి, సో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం రాకుండా మనం ముందే ఈ జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్క రైతులు పాటించండి. సో విధంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు రేట్లు పెట్టి సీడ్ చేస్తారు, మిరపగింజలు సీడ్ ప్యాకెట్ చేస్తారు. ఆ సీడ్ తెచ్చి మీరు వాటిని చల్లుకుంటా వేసుకుంటారు, దాన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకుంటే మనకు జర్మినేషన్ బాగా వస్తుంది, నారు చనిపోకుండా మనకు మంచి జర్మినేషన్ వస్తుంది, మనకు తెచ్చిన సీడ్ మనకు సరిపోతుంది. మీరు మెయింటెనెన్స్ చేయకుండా నారు పోసుకొని మెయింటెనెన్స్ చేయకుంటే ఆ నారు చనిపోవడం జరుగుతుంది, మనకు మళ్ళీ జర్మినేషన్ తగ్గిపోతుంది, మనకు ఆ నారు అనేది సరిపోదు, మళ్ళీ మనం నర్సరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ నర్సరీలో ఏది పడితే తీసుకుంటాము. సో మనకు మనం తెచ్చిన సీడ్ ఏంటిది, మనం నర్సరీ నుంచి తెచ్చిన సీడ్ ఏంటిది అది అర్థం కాదు, మళ్ళీ తోటలు పండలేవని మీరు అనుకుంటారు. సో తప్పకుండా మీరు తెచ్చిన సీడ్ని మీకు జర్మినేషన్ మంచిగా వచ్చే విధంగా ఫస్ట్ నారు మంచిగా మొలిస్తేనే మనకు తోట పండుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మెయింటెనెన్స్ మంచిగా తీసుకుంటే మనకు నారు మొలక శాతం అయితే బాగుస్తుంది. కాబట్టి తప్పకుండా విధంగా ప్రతి ఒక్క రైతులు వాడండి, మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది. మీకు మిరప సాగులో ఎటువంటి డౌట్ వచ్చినా కానీ దాని గురించి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.